వెంకటేశాయ ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు వాటిలో కొన్ని విషయాలను ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శాస్త్రాల్లో కోడని పాపాల్లో ఒకటి మహాత్ముల్ని నిందించడం అనేటువంటిది కొంతమంది మహాత్ముల మహాత్మ్యాన్ని తెలుసుకోలేక నిందిస్తూ ఉంటారు ఈ నిందా ఫలం చాలా దారుణంగా ఉంటుంది దుషంతి మందాహ చరితం మహాత్మనాం అంటాడు కాళిదాస మహాకవి మందాహ అంటే మందబుద్ధులు మూర్ఖులు మహాత్ముల యొక్క చరిత్రను నిందిస్తారు అని ఇది మనకి అనేక కాలాల నుంచి యుగాల నుంచి చూస్తూనే ఉన్నాం ఒక మహాత్ముడు గొప్పతనం మూర్ఖుడికి అర్థం కాక వారి గొప్ప లక్షణాన్ని అవలక్షణాలుగా చెప్తుంటాడు అలాంటి మందులలో ఉదాహరణ చెప్పుకోవాలంటే శిశుపాలుడు మనకు కనబడతారు శిశుపాలుడు జగదేక కీర్తిమంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క సత్కీర్తిని సద్గుణాలని దుర్గుణాలుగా చూపిస్తాడు ఇప్పుడు దుర్మార్గులకుండే దుర్లక్షణం ఏంటంటే సద్గుణాలను గుర్తించుకోవడం ఒకటి సద్గుణాలను దుర్గుణాలుగా చెప్పడం ఒకటి ఈ రెండు దుర్లక్షణాలు కలుగుంటాయి ఇలాంటి దుర్లక్షణాలతో కృష్ణ పరమాత్మను నిందించాడు అయితే కృష్ణుడు యోగీశ్వరేశ్వరుడు ఆయన నిందాస్తుతుడికి అతీతుడు అయినప్పటికీ ఎవరి కర్మకు తగ్గ ఫలం వారికి ఇవ్వాలి కనుక శిశుపాలుడు కర్మకు తగ్గ ఫలితం ఆయనకి ఇచ్చాడు అదేవిధంగా నేటికీ మనకి ఇలాంటి మందులు చాలా మంది కనబడుతూ ఉంటారు తీరు కూర్చుని రాముని నిందించడము రామాయణాన్ని నిందించడము ఇలాంటివి చేస్తుంటారు వీటి వల్ల వాళ్ళకు అనగూడే ప్రయోజనం ఏంటో అర్థం కాదు ఎందుకంటే వీళ్ళు నిందించడం వల్ల రాముని కీర్తికి ఏమీ మచ్చరాదు రామాయణానికి కీర్తి తగ్గదు పైగా రామాయణం ఎన్ని యుగాలు గడిచినా మిగిలే ఉంటుందని ఆనాడు బ్రహ్మదేవుడే చెప్పాడు ఇక్కడ అందుకే యావత్ స్థాస్యంతి గరే ఆ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని బ్రహ్మదేవుడే వాల్మీకి రామాయణం రాయకముందే చెప్పాడు నువ్వు రాయబోయే రామాయణం భూమి మీద నీళ్లు చెట్లు పర్వతాలు ఉన్నంతకాలం ఉంటుంది అని చెప్పాడు అందుకు రామాయణం రామ భక్తులు రాముని యొక్క సత్కీర్తి రాముని సద్గుణాలు యుగాల కాలం నిలిచే ఉంటుంది సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఉంటుంది కల్పాలు మారినా తర్వాత కల్పాలు వారు కూడా పారాయణ చేసి తరిస్తారు రాముడు ఉపాస్యమూర్తి అలాంటి రామచంద్రమూర్తి యొక్క సుగుణాలు ఇన్ని అన్నీ అని కావు వందల కొలది వర్ణించాడు వాల్మీకి మహర్షి అందులో ఒక్క సుగుణం మనం తెచ్చుకున్నప్పటికి కూడా ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవచ్చు అలాగే రామచరిత్రలో ఎక్కడా కూడా మచ్చ కనబడదు అలాంటి దివ్యమైనటువంటి రామకథని రామాయణాన్ని బూటకమని దేనికి పనికిరానిదని ఆధ్యాత్మికవాదులు అనిపించుకునే వాళ్ళు కూడా బయలుదేరారంటే వాళ్ళు మరొక మార్గంలో తొందరగా పాపులు అవదామని చేస్తున్నటువంటి దుష్ప్రయత్నాల్లో ఒకటి వీటి వల్ల వనగూడేది ఏమిటి అంటే మరికొంతమంది వాటిని ఖండించడం కోసం రాముడి యొక్క గొప్ప లక్షణాలు మరొకరు బయటకు చెప్తారు దీనివల్ల లోకానికి మరింత రామాయణం విషయం బయటకు రావడానికి పనికొస్తుంది అంతవరకే వాళ్ళు పనికొస్తారు అంతేగాని మహాత్ములు నిందించిన వాళ్ళకి దుర్గతులు అనేకం కలుగుతాయని చెప్తున్నారు అయితే సాధారణంగా లోకంలో కూడా కొందరు సత్పురుషుల్ని నిందించడం మనం చూస్తూ ఉంటాం అందరి చేత గౌరవాన్ని పొందగలిగేవాడు ఒక్కడు ఉండడు ఎవరో ఒకరు నిందిస్తూనే ఉంటారు ఒక విధంగా దిష్టి చుక్కల్లో పనిచేస్తూ ఉంటాయేమో ఇందులో మనం గమనించాల్సిన మరొక అంశం ఏంటంటే లోకంలో సత్పురుషుల విషయంలో ఏదైనా ఒక నింద చేసినట్లయితే అలాంటి సత్పురుషులకు కూడాను పూర్వజన్మలోనూ ఎప్పుడో పాపాలు ఉండి ఉండవచ్చు వాళ్ళు అనుభవించవలసి ఉండి ఉండవచ్చు అలాంటి సత్పురుషులు పట్టుకుని నిందిస్తే ఒక విధంగా సత్పురుషులకు చాలా మేలు ఎందువల్లంటే వాళ్ళు ఇదివరకటి పాప ఫలం అనుభవించాల్సి ఉంది కదా కానీ ఎవడైతే నిందిస్తున్నాడో ఆ నిందించే కూడా పాపఫలం పట్టుకుపోతట అప్పుడు వీరికి ఏ దుఃఖం ఉండదు ఎందుకంటే పాపఫలం దుఃఖం అందుకే సత్పురుషులు నిందించే వాళ్ళకి దుఃఖం తప్పకుండా వస్తుంది అని చెప్తున్నారు అదేవిధంగా కుమార సంభవంలో శివుడు మారువేషం ధరించి అంటే మాయా రూపంతో వస్తాడు వృద్ధ బ్రహ్మచారి రూపంతో వచ్చి పార్వతీదేవతకు వచ్చి శివుని నిందిస్తాడు ఎవరు శివుడే నిందిస్తాడు ఆ శివుడికి ఏమున్నది అంత బూడిది పూసుకుంటాడు అదేవిధంగా బికారి వాళ్ళ తిరుగుతూ ఉంటాడు పైగా పుర్రెలమాలు ధరిస్తాడు వల్లకాట్లో నివసిస్తాడు ఇలాంటి మాటలే అంటుంటాడు అప్పుడు
అప్పుడు ఆ పార్వతీ కోపంతో అతను శివుడే తెలియక శివనింద చేస్తున్న ఒక బ్రహ్మచారి అనుకుని మీరందరూ మహర్షులు తపస్సులను పేర్లగా తెచ్చుకున్నారయ్యా శివతత్వం నీకు తెలియదు కదా అని చెప్తూ అప్పుడంటూ నీ మాట ద్విషంతి మందాశ్చరితం మహాత్మన మహాత్ముల చరిత్రని మూర్ఖులు తెలుసుకోలేకుండా నిందిస్తుంటారు ఎందుకంటే ఉత్తముల యొక్క లక్షణం సామాన్యులకు తెలియదు అని అదేవిధంగా ఇప్పటికి కూడా పనికట్టుకుని మొత్తం హిందువులందరూ పూజించేటువంటి రామచంద్రమూర్తిను కృష్ణ పరమాత్మను మన దేవతలను నిందిస్తూ వ్యాసాలు రాయడాలు అదేవిధంగా వివిధ మాధ్యమాల్లో చెప్పడాలు చేస్తూ ఉంటారు కానీ హిందువులకు ఉన్నటువంటి సహనం అనే శక్తి చాలా తీవ్రం గనక వాళ్ళు క్షమిస్తూ ఉంటారు కానీ ఇతర మతాల ప్రవక్తలను కానీ వాళ్ళు పూజించే సత్పురుషులను కానీ కొంచెం నిందించడానికి కూడా భయపడతారు పత్రికల వాళ్ళు వ్యాసాల వారు విశాల హృదయం కలిగిన మేధావులు వారి విషయంలో మాత్రం నోరు మెదపరు ఎందుచేతనంటే వారు తమ ధర్మాన్ని చాలా గౌరవిస్తారు గనక ఆ ధర్మంలో ఉన్న గొప్పవారిని ఏమన్నా వారు సహించరు అది గొప్ప సులక్షణమే ఎందుకంటే ఇవాళ వారు నిందించినంత మాత్రాన ఆ మహాత్ముల యొక్క పూజించే లక్షణం ఏం తగ్గిపోదు గౌరవం తగ్గిపోదు అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఒక నియమం ఏర్పరచాలి అదేమిటి అంటే ఒక జాతి ఆరాధించే సత్పురుషుని నిందించరాదు ఒకవేళ నిందిస్తే కఠినంగా శిక్షించాలి ఈ నియమం అమలు పరచాలి అప్పుడు మన సనాతన ధర్మము సనాతన ధర్మంలో ఉన్న సత్పురుషుల్ని మనం నిలుపుకోగలం వారిపై గౌరవాన్ని తర్వాత తరాలకు అందించగలం సర్వం శ్రీ రామచంద్రార్పణమస్తు ఈ ఉదయం శ్రీ రాజరాజేశ్వరి దేవి అష్టకాన్ని విందాం ఆ అమ్మవారి దయను పొందుదాం భవి చంద్ర మౌళి రమల అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివాత్రి నయని కాత్యాయని భైరవి సావిత్రీ నవయౌవన శుభకరీ సామ్రాజ్యలక్ష్మి ప్రదా చిత్రూపీ పరదేవత భగవతి వాణీ పల్లవ పాణి వేణు మురళి గాన ప్రియ లోలిని కళ్యాణి ముడు రాజ బింబవదన ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజ జాతీ చంపక వైజయంతి లహరి గ్రైవేయ వైరాజిత వీణా వేణు వినోద మండిత కర మీరాసనే సంస్థిత చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజ వైష్ణవీ బ్రహ్మాణి త్రిపురాంతకే సురసుత దేదీప్యమానోజ్వల చాముండాశ్రిత రక్ష పోష జననీ దాక్షాయణి పల్లవీ చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజ అర్ధేందు బింబాధరి వారాహి మధుకైటభ ప్రసమని వాణీ రమా సేవిత మల్లాద్యాసుర మూగ దైత్య దమని మహేశ్వరి అంబిక చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజ శోభిత గా
గాయత్రీ ప్రణవాక్షరామృత రసః పూర్ణానుసంధీకృత ఓంకారీ వినుతాసురార్చిత పదా ఉద్దండ దైత్యపహ చిద్రూపీ పరదేవతా భగవతీ ష్టకమ్యపటే అంబాలోక కటాక్ష వీక్ష లలిత ఐశ్వర్యము వ్యాహత అంబా పవన మంత్ర రాజ పఠన దంతే సమోక్ష ప్రద చిత్రూపీ పరదేవత భగవతి పుష్యమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. నందగోప సముత్తిష్ట యశోదీ కృష్ణవత్సలీ జాగృతం రామకృష్ణ విత్యుక్తాం గోదాం నమామ్యహం. ధనుర్మాసంలో తన సకులందరితో కలిసి శ్రీకృష్ణవ్రతధారిణి అయినటువంటి గోదాంబికాదేవి ఆ రేపల్లలో ఉన్నటువంటి నందగోపుని యొక్క భవనానికి చేరుకుని అక్కడ ద్వారపాలకులను ప్రార్థించి చక్కగా దారి చేసుకుని ఆ నందుని ఇంట్లో ప్రవేశించి ఒక్కొక్కరిని మేలుకొల్పుతున్నదన్నమాట. ఆ క్రమంలో నందగోప సముత్తిష్ట, ఓ నందగోపుడా, శ్రీకృష్ణుని యొక్క జనకుడవైనటువంటి నీవు గృహయజమానివి కనుక ముందుగా నిద్ర లేవలసింది నువ్వు, కనుక నీవు మేలుకొనవలసింది అని ఆయన్ని లేపుతున్నదన్నమాట. యశోది కృష్ణవత్సలి, ఈ సముత్తిష్ట అనేటువంటిది యశోదాదేవికి కూడా, అమ్మ కృష్ణవత్సలమైనటువంటి నీవు కూడా మేలుకోవమ్మా అని యశోదాదేవిని మేలుకొలుపుతుంది. ఆ పైన జాగ్రతం రామకృష్ణ వితి, హే రామ హే కృష్ణ అంటే ఇక్కడ బలరాముని రామ అని సంబోధిస్తున్నది, అదేవిధంగా కృష్ణుని కృష్ణ అని సంబోధించి వారిద్దరిని కూడా మేలుకోవాల్సింది అని లేపుతున్నదన్నమాట. ఈ విధంగా ఈ నంద యశోద బలరామకృష్ణుల్ని మేలుకొలుపుతున్నటువంటి ఆ గోదాదేవికి నమస్కారము అని మనం ప్రణమిల్లదగినటువంటి ఈ ప్రాతకాల సమయం, ఈ ధనుర్మాస వేళలో ఇది ఎంతో పుణ్యవంతమైనటువంటి సమయం. పుష్యమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జనవరి 5వ తేదీ చాంద్రమాన హేమలంబి నామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువులు పుష్యమాసంలో కృష్ణపక్షంలో చతుర్థి తిథి ఆశ్లేష నక్షత్రం శుక్రవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. శుక్రవారం కనుక అమ్మవారు లక్ష్మీదేవిని మనం పూజించుకోవడానికి అర్చించుకోవడానికి తగినటువంటి సమయం ఇది. అదేవిధంగా మనకు చతుర్థి తిథి కనుక గణేష సముపాసనం కూడా చేసుకోవచ్చు. కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థి నాడు సంకష్ట గణపతి వ్రతాన్ని మనం ఆచరించుకోవచ్చు అన్నమాట, ప్రతి మాసంలో కూడా కనుక గణేష వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇక స్థానికమైనటువంటి ఆలయాల్లో కనుక మనం వచ్చినట్లయితే గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయంలో ఆ గోవిందరాజస్వామి వారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఈ రామచంద్ర పుష్కరిణి దగ్గరికి తీసుకుని వస్తారు, వచ్చి అక్కడ అభిషేక విధిని నిర్వహిస్తారన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాలకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. త్రిపురత్రయంలో 2వ శక్తి లలితాదేవి, సకల మంగళాలను ప్రసాదించే మంగళ రూపిణి అయిన లలితాదేవి యొక్క పంచరత్న స్తోత్రాన్ని ఇప్పుడు తిలకిద్దాం. ఓ
बाबां करुणानवद्याम् विश्वस्य सृष्टि विलयस्ति हेतुभूता विश्वेश्वरीं निगमवान् मनसादि दूरा శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.